మనకి రంపచోడవరం ఏరియాలో దట్ ఈస్ అన్ ఏజెన్సీ ఏరియా. ఏజెన్సీ ఏరియా అవడం వల్ల అక్కడ ఎటువంటి ఇండస్ట్రీ కూడా లేదు. గవర్నమెంట్ ఇస్తున్న ట్రస్ట్ వల్ల స్కూల్స్ కాలేజెస్ వస్తున్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత వాళ్ళకి అబ్జార్బ్ చేసుకోవడానికి ఎటువంటి ఇండస్ట్రీ కానీ యాక్టివిటీ కానీ లేదు. ఇదర్ అగ్రికల్చర్ చేయాలి, ఆ వ్యవసాయం కూడా సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ చాలా దగ్గరలో అడవిలో ఉంటాయి. సో ఈ బ్యాక్డ్రాప్లో ప్రభుత్వం ఎల్ఈడికి ఇస్తున్నటువంటి గుర్తింపు, ఎల్ఈడికి ఇస్తున్నటువంటి సపోర్టు మేము గమనించాము. కొన్ని కోట్ల లైట్లు ఈ ఒక్క జిల్లాలోనే అవసరం. అండ్ ఇమాజిన్ ద స్టేట్, ఇమాజిన్ ద కంట్రీ, ఎవ్రీథింగ్ ఎల్ఈడి టెక్నాలజీ వచ్చేస్తున్న టైంలో ప్రొడక్షన్ కానీ మనం కానీ చేయగలిగి స్టడీ సప్లైస్ కానీ ఉంటే మార్కెటింగ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లం. నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్టీ పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయిడ్ వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పినప్పుడు దే న్యాచురలీ షోడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మాకు మా ఏరియాలోనే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని అనేసరికి వాళ్ళంతా చాలా ఉత్సాహం చూపించారు. మేము ఈరోజు 50 మంది యువతలం, ఇక్కడ గిరిజన యువతలం ఈ వర్క్ చేయడం జరుగుతుంది. అందరూ ఇంటర్ డిగ్రీ బీటెక్ చదివిన ఎస్టీ యువతలండి. అయితే అందరూ కూడా చదువుకొని ఖాళీగా ఏదో ఉద్యోగం వస్తుందని చదువుకుంటాం. అయినప్పటికీ ఎలాంటి ఉద్యోగాలు లేకపోవడంతో ఇంట్లోనే కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. చాలా బాధేసేది, అయినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని చూసి మేము ఈ ఉద్యోగాల్లో చేరడం జరిగింది. అలాగే 50 మంది గిరిజన యువతలు ఇక్కడ పనిచేస్తారు. వాళ్ళకు ఒక 3 మంత్స్ పాటు బేసిక్స్ నుంచి వాట్ ఈజ్ ఎనర్జీ, వాట్ ఆర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, లైట్ ఏంటి, లైట్లో ఒక ఫిలమెంట్ ఏంటి, దాని డ్రైవర్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తో వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు చదువుకున్నప్పటికీ మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు డెమో కూడా ఇచ్చి ఆ ఎక్విప్మెంట్ అది ఇచ్చి చేయడం జరిగింది. విలైట్ అనేది మా బ్రాండ్ నేమ్. ఇక్కడ ఎవరు కొంటారు, ఏజెన్సీ ప్రాంతంలో తయారు చేసిన ఎవరు కొంటారు అని అనుకోవడానికి లేదండి. మేము క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాము. మార్కెట్లో ఉన్న ప్రైజెస్ కన్నా మా ప్రైజెస్ తక్కువగానే ఉంటాయి. ఇక్కడ చేసేది ప్రతి క్వాలిటీ ఫస్ట్ బాగా చెక్ చేస్తారండి. నెక్స్ట్ ఇదంతా ఒక ఇండస్ట్రీ లానే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము. అయితే మేము చేసే ప్రొడక్ట్స్ ఎల్ఈడి బల్బులు, ట్యూబ్ లైట్లు, స్ట్రీట్ లైట్లు చేస్తున్నామండి. ఇంకా ఎమర్జెన్సీ ల్యాంప్స్ కూడా తయారు చేస్తాము. ఇప్పుడు వాళ్ళు నౌ దే ఆర్ లుకింగ్ ఫర్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ ఎస్టీ హౌస్ హోల్డ్స్కి, ట్రైబల్ అండ్ ఎస్సీ హౌస్ హోల్డ్స్కి అడిషనల్గా 2 లైట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో మన జిల్లాకు సంబంధించి, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆ ఆర్డర్ని వీళ్ళు బ్యాక్ చేసుకోవడం జరిగింది. శ్రీశైలం టెంపుల్ ఆల్సో అక్కడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హ్యాస్ గివెన్ అన్ ఆర్డర్ ఫర్ టోటల్లీ రీప్లేసింగ్ ది కన్వెన్షనల్ లైట్స్ విత్ ఎల్ఈడి లైట్స్. మేము మయం గర్వించదగ్గది ఏంటంటే ఏజెన్సీలో పుట్టి పెరిగిన మేము ఈరోజు మా ప్రాంతంలోనే, ఇది స్టేట్లోనే మొట్టమొదటి యూనిట్ అండి ఎల్ఈడి యూనిట్ అనేది. ఇప్పటికి వచ్చి స్టేట్లో ఎక్కడా లేదు అలాంటిది. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలో మాకు ఈ ఎల్ఈడి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినందుకు మా గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ అడ్రస్ లేని మమ్మల్ని ఇక్కడ అందరినీ ఒక దగ్గరికి చేర్చి మాకు ఉపాధి ఇచ్చారు. అందుకు మేము బాగుపడడంతో పాటు మా కుటుంబాలు కూడా మా వల్ల చేయూతను అందుకోగలుగుతున్నాయి. గతంలో ఇక్కడున్న యువతి యువకులందరూ కూడా మిస్గైడ్ అయ్యి ఆ నక్సలిజంలో చేరిపోవడం, ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో చేరడం జరిగేది. ఒకసారి వాళ్ళకి ఇటువంటి ఆపర్చునిటీస్, ఇటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటే ఎవరు కూడా అటువైపు చూడరు. సో అందుకోసమే ఆ ఏరియాలో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యూనిట్ డెఫినెట్గా ఆ డైరెక్షన్ వైపు ఆ ప్రాసెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అనడంలో ఎటువంటి డౌట్ కూడా